आग्रा फोर्ट లోకి వెళ్తున్నాం ప్రైంట్ ఇప్పుడు మనం రెడ్ ఫోర్ట్ లోకి వచ్చాము ఆగ్రా ఫోర్ట్ యాక్చువల్ మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ఇంకా ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ కన్నా ఇక్కడ ఉన్న రెడ్ ఫోర్ట్ చాలా బాగుంటుందంట ప్లస్ ఢిల్లీలో మేము రెడ్ ఫోర్ట్ కి అయితే వెళ్ళాము మేబీ కుదిరితే ఇంకా బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తాము ఎందుకంటే అలాగ అంత టైం లేదు ఇప్పుడు మేము టైం ఆల్రెడీ 9:30 అవుతుంది ఇప్పుడు 9:30 అవుతుంది ఇదంతా కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము సో 10 అవుతుంది కదా సో 11కి మేము రూమ్ వెకేట్ చేయాలి సో 11కి రూమ్ వెకేట్ చేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఢిల్లీ ప్లాన్ చేస్తాం 11కి బయలుదేరితే ఇంకా 12, 1, 2, 3 మ్యాక్సిమం 3:00 లోపు మేము రూమ్ రీచ్ అవుతాం అన్నమాట ఢిల్లీలో సో బండి గట్టా క్రాష్ కార్ ప్రాబ్లం ఉంది వెళ్ళి క్రాష్ కార్ కొంచెం వెల్డింగ్ చేయించడమా లేకపోతే కొత్తది ఫిట్ చేయించడమో చూడాలి ఆ రెండు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా ఆర్టీపీసర్ టెస్ట్ చేయించుకోవాలి ఎందుకంటే ఇంపార్టెంట్ ఆర్టీపీసర్ టెస్ట్ చేయించుకుంటే ఆ తర్వాత రిజల్ట్ రేపు వస్తుంది పర్లేదు మొబైల్లో వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అది చేంజ్ చేసుకుంటే మన పని అయిపోతుంది ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ కూడా మనకు మైక్స్ అలో చేయట్లేదు మైక్ ట్రైపోర్డ్స్ అలో చేయట్లేదు కెమెరా అయితే హ్యాపీగా అలో చేస్తున్నారు అది ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాం రెడ్ ఫోర్ట్ అన్నట్టు మొత్తం అంతా రెడ్ ఫోర్ట్తోనే అంటే రెడ్ స్టోన్తోనే చేశారు ఈ స్టోన్ మొత్తం ఫతేపూర్ సిక్రీ నుంచి వచ్చిందంట అచ్చా ఇక్కడ నుంచి ఫతేపూర్ సిక్రీ వచ్చేసి 45 కిలోమీటర్స్ ఉంది లేకిన్ కానీ మా దగ్గర అంత టైం కూడా లేదు మేము ఫతేపూర్ సిక్రీ అయితే వెళ్ళట్లేదు వీటన్నిటి కోసం వెళ్తే ఇంకా అసలైన మా ట్రిప్ మళ్ళీ లేట్ అవుతుంది కన్స్ట్రక్షన్ చాలా 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 పెద్దగా ఉన్నాయి ఇవన్నీ तीन गेट हैं एक अकबरी गेट एक हाथी गेट एक इंडिया गेट तीनों गेट सिमेट्री एक जैसे बनाएगा तो जो घोड़ों के लिए स्टेप बनाया गया था जैसे हम घोड़े वाला चल के आएंगे ना तो स्टेप चले रहा है स्टेप है स्टेप तो जैसे हम आवाज़ देंगे तो इको हो जाती थी इसमें इको लोग ओके तीनों जिसका हाँ जनता सारा टेंशन हो जाती थी इसमें से गरम ऑयल आया करता था गरम ऑयल ऊपर से यस एक्चुअल का गुड़ाल वाले रूट अंट एक्चुअल का सो गुड़ाल वाले इतना पड़ी का साउंड होता है अंडे के एक्चुअल एको होता है ఒక్క సమయం క్లాప్ చేస్తే ఇంకా మీకు సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది అలాంటిది చాలా గుర్రాలు వస్తున్నాయంటే ఇంకా ఆ సౌండ్ చాలా బీభత్సంగా వచ్చేదంట సో అంత సౌండ్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అలర్ట్ అయిపోయేవాళ్ళమంట వాళ్ళు వచ్చేది మన శత్రువులు అంటే వాళ్ళైతే ఇంకా పైనుంచి ఇక చిన్న చిన్న హోల్స్లో ఉన్నాయి కదా ఇవన్నీ వాటిలో నుంచి వేడి నూనె పోసేవాళ్ళంట అలా పోస్తే ఫస్ట్ శత్రువులకేమో కానీ పాపం గుర్రాలు పాడైపోయాయి కదా గుర్రాలు దెబ్బతింటా అనవసరంగా అంతే అప్పట్లో అలా చేసేవాళ్ళంట దీనికి కూడా 3 గేట్స్ ఉన్నాయంట ఒకటి అక్బర్ గేట్ ఒకటి హాతీ గేట్ ఇంకొకటి వచ్చేసి ఇండియా గేట్ అంట బై ఏ కౌన్స గేటే అక్బర్ గేట్ మనం ఇప్పుడు వచ్చింది అక్బర్ గేట్ నుంచి వచ్చాం రైట్ ఇన్ సైడ్ దగ్గర దిస్ ఇస్ జాంగిర్ మహల్ జాంగిర్ జాంగిర్ మహల్ మహల్ కాయ ఇక్కడ సామ్ ఏ వాళ్ళ యా
ఇది వచ్చేసి జహంగీర్ మహల్ అంట. ఇక్కడ నుంచి కోట. షాలిమార్ గార్డెన్, ఇదంతా. ఓకే, ఇదంతా షాలిమార్ గార్డెన్ అంట. యాక్చువల్గా మొత్తం ఈ రెడ్ ఫోర్ట్లో 80% వచ్చేసి ఆర్మీ చేతిలో ఉంటుంది. ఓన్లీ 20% మాత్రమే మనకు చూడడానికి అలా ఉంటుంది. ఆ 20%లో మెయిన్ మెయిన్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం మ్యాక్సిమం కవర్ చేస్తున్నాము. జహంగీర్స్ బాత్ టబ్ అంట. సో యాక్చువల్లీ జహంగీర్ కా స్థాన్ హై జైసే ప్యాలెస్ జో ఉసే బోల్తే యే వో చీజ్ బనాయి గయీ హై ఇస్మే ఇస్కి జహంగీర్ కి వైఫ్ జో రహా కర్తీ థీ వో పూరా ప్యాలా హై పూరా వన్ పీస్ హై కోయి జాయింట్ నహీ హై. ఓకే, సింగిల్ స్టోన్. యా సింగిల్ స్టోన్. తో జైసే హమ్ బోల్తా నా రోజ్ బాటా గులాబ్ జల్ బోల్తే హై గులాబ్ జల్ కే లియే బనాయా కర్తా హై స్థాన్ కయా కర్తీ థీ. ఓకే, ఒకప్పటి బాత్ టబ్ ఇది. ఇంట్లో గులాబీ రేకులు అవి ఇవి వేసి బాగా డెకరేట్ చేసి మరి స్నానం చేసేవాళ్ళంట. కన్స్ట్రక్షన్ అప్పుడు హరి వాల్ అయితే ఉంటుందో చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా. వెంటిలేషన్ కోసం ఇవి ఉన్నాయి. పైన డోమ్ ఉంది కామన్. ఓకే, ఇక ఒకప్పుడు లైట్స్ లేకపోయినా సరే ఈ వెలుతురు ప్లస్ ఈ సౌండ్ అన్నీ క్లియర్గా ఉండేలాగా అరేంజ్ చేశారంట. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఎక్కువ వస్తుంది బాగా ఎక్కువ అయినా. గబ్బిలాల వాసన స్టార్ట్ అయింది. జాకిన్ ఖయాల్ జేసే బోల్తే నా హరామ్ బైక్ వగరా హువా కర్తీ థీ తో వో లోగ్ యహాన్ మ్యూజిక్ గానా తబలా బజా కర్తే థే తో యహాన్ అక్బర్ బాద్షాహ్ బైఠా కర్తే థే ఇన్కి బైక్ బైఠా కర్తీ జోదా బాయ్ యహాన్ వో బైఠా కర్తే థే జహాంగీర్ జహాంగీర్ కి బైక్ బైఠా కర్తీ ఇస్మే. ఓకే, ఇది యాక్చువల్గా వచ్చే మ్యూజిక్ కచే ఇలాంటివి కానీ డ్యాన్స్ కచే ఇలాంటివి చేసేవాళ్ళంట. ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడేమో అక్బర్ కూర్చుండంట, అక్బర్ వాళ్ళ వైఫ్ అంట, ఇక్కడ జహంగీర్ అంట, ఇక్కడ వచ్చేసి జహంగీర్ వాళ్ళ భార్య అంట. ఎందుకంటే దూరంగా కూర్చునే వాళ్ళు తెలియదు నాకు కూడా. సో అలా ఉండేదంట. మేమైతే పక్క పక్కన కూర్చొని చూస్తాం. కార్బన్ డిజైన్ వన్ పీస్ పడుతూ క్యా క్యా వన్ పీస్ స్టోన్ ఏ వాళ్ళ స్టోన్ పూరా స్టోన్ ओके पिलर या पिलर ये देख रहे हैं इसमें पूरा वर्क दिया गया है. ओके, कारपेट कटिंग जो होती है ना डिजाइनिंग ब्यूटीफुल द रिंग्स टॉर्स आर दैट डिजाइन यू कैन सी लुक दिस साइड. सो ఈ ప్రవేత మనం చూస్తున్నాము పిల్లర్స్. ఈ పిల్లర్స్ అన్ని సింగిల్ స్టోన్ తో చేసినామంట. సింగిల్ స్టోన్ ని మల్చి చేస్తుంది. ఇదంతా శాండ్ స్టోన్ లా ఉంది, అంటే రెడ్ స్టోనే కానీ చాలా స్మూత్ స్టోన్ లా అనిపిస్తున్నామంట. ఎప్పుడైతే స్మూత్ స్టోన్ దొరుకుతుందో అప్పుడే మనకు ఇంత డీటెయిలింగ్ చేయడం కోరుతుంది. ఈవెన్ మనము లాస్ట్ టైం వెళ్ళిన టెంపుల్ ఏది హలిబేడు టెంపుల్, హలిబేడు టెంపుల్ కూడా మనకు సేమ్ ఇంతే. అది కూడా ఆ స్టోన్ ఉంటుంది, స్టోన్ చాలా స్మూత్గా ఉంటుంది. సో సోప్ లాగా ఉంటుంది అంట యాక్చువల్గా. అంత స్మూత్గా ఉంటుంది కాబట్టి అంత డీటెయిల్ చేయగలిగారు వాళ్ళు. పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది యాక్చువల్గా. ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది, ఒక ఎంట్రీ లాగా ఒక చిన్న వ్యూ కనిపిస్తుంది. అక్కడ నుంచి కూర్చొని చూసేవాళ్ళమాట. కొంతవరకు డ్యామేజ్ అయితే అయింది, ఇది అవుతుంది ఎన్ని సంవత్సరాలు కదా. కానీ మన గోల్కొండ లాంటి వాటితో పోలిస్తే చాలా బెటర్, చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పచ్చు. Yeah, something.
गुलाब जहाँ से पूरा फुहारा भरा करता था, तो सामने टंकी रखी हुई थी, इसे बोलते हैं हवा महल। जिस टाइम में लाइट वगैरह नहीं हुआ करती थी तो ये पूरा ठंडा रहा करता था, जैसे कि ऑक्सीजन एकदम ठंडी मिले। ओके, ये पूरा पानी रहता था, पूरा फ्लावर, इसमें गुलाब जल, गुलाब। ओके, ఇక మొత్తం గులాబ్ జల్ అంట కదా, ఏమంటారు దాన్ని, రోజ్ వాటర్. ఇక మొత్తం రోజ్ వాటర్ ఉంటాయంట. రోజ్ వాటర్ ఇవన్నీ ఉండడం వల్ల ఆ వాటర్ ఇక్కడి నుంచి ఫ్లో అవుతూ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా ఇది హవామహల్ అంట యాక్చువల్గా. సో ఈ కింద మొత్తం అంత వాటర్ ఉండడం వల్ల ఈ వాటర్ వల్ల వచ్చే గాలి ఏదైతే అది చల్ల ఉంటుందంట. ఆ చల్లగా ఉండడం కోసమే ఇక్కడ ఈ రోజ్ వాటర్, రోజ్ వాటర్ మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఆ స్మెల్ ప్లస్ టెంపరేచర్ కూడా కంట్రోల్ చేసుకుంటుంది. దానివల్ల ఇక్కడ ఉన్న మహల్ ఏదైతే ఉంటుందో ఈ హవా మహల్లో మనకు చాలా మంచి స్మెల్తో కూడిన చల్లని గాలి వస్తుంటుంది అన్నమాట. టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం రూమ్ స్ప్రే కొట్టుకున్నాము, ఏసీ ఆన్ చేసుకున్నాము, దాని బదులు అప్పుడు ఒకప్పుడు వాళ్ళు న్యాచురల్గా ఇలా ట్రై చేసేవాళ్ళు అన్నమాట. ఇక్కడి నుంచి మనకు తాజ్మహల్ కనిపిస్తుంది క్లియర్గా. నాకైతే బాగా కనిపిస్తుంది యాక్చువల్గా. ఇది హవామహల్. మనం హవామహల్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందా. ఇక్కడ ఏదో రూమ్లో ఉందండి. ఇక్కడ కూడా ఏదో రూమ్ टेलीफोन वगैरह उसमें से हवा आने के लिए बनाए गए थे टेंट से. ओके, तो जैसे कि आप देख रहे हैं पूरा टोस्ट नहीं है प्लेस. खोखला है, चूना मट्टी से बनाया गया था. ओके, जैसे आप बोलते हैं ना दीवारों के भी कान होते हैं, आवाज लगाएंगे ट्रांसगरित होगा. आप कान लगाइएगा यहाँ. अच्छा, क्या सुन प्राइ सुनम तो यही सुनना प्राइज. हेलो 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 हैदराबाद. యాక్చువల్ ఈ వాల్స్ అన్నీ సున్నంతో చేస్తుందన్నమాట. ఒకప్పుడు మనకు ఫోన్స్ లాంటివి ఏం లేవు కదా, సో అందుకనేసి ఎక్కడ మనం మాట్లాడినా సరే అది సౌండ్ని ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ చేస్తుందన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్మిషన్ చేస్తుంది. సో దానివల్ల ఒకప్పుడు కమ్యూనికేషన్ జరిగేదంట. సో ఈ వాల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని వాల్స్ మొత్తం మనకు ఆ సున్నంతోనే వేసింటారు. ఆ సున్నం ఏంటంటే రిఫ్లెక్ట్ చేస్తుందంట. రిఫ్లెక్ట్ చేయడం కదా యాక్చువల్గా, ఈ గురుద్వారా క్యా క్యా మసీద్ మనము అంటే డోలీ అంటాం కదా, అంటే వాళ్ళం పిలుచుకొని పళ్ళకి, ఆ పళ్ళకి షేప్లో ఉంటుంది ఇది. ఆ పళ్ళకి లాగా దీన్ని తయారు చేశారన్నమాట, జస్ట్ ఒక లుక్ కోసం అంతే. ఇక్కడ హమ్లా అక్కడ దూరంగా మనకు తాజ్మహల్ కనిపిస్తుంది. ఇప్పుడు కింద ఏదైతే స్పేస్ ఉందో ఇది కూడా సెక్యూరిటీ పర్పస్ అన్నమాట. ఇక మొత్తం ఇక్కడ పులులు సింహాలు వదిలిపెట్టేవాళ్ళంట. ఎవరైనా అక్కడిని దాటుకొని, అక్కడ వాటర్ ఉంటాయి, ఆ వాటర్ని దాటుకొని ఈ వాళ్ళని దాటుకొని లోపలికి వస్తే ఇక్కడ పులులు సింహాలు ఉంటాయంటే వాటిని దాటుకొని రావడం వచ్చే కష్టం ఉండేది అన్నమాట. సో చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ ఉండేవన్నమాట, సెక్యూరిటీ లేయర్స్ యాక్చువల్గా. ఇదంతా కూడా మనకు అది సున్నంతో చేస్తుంది. సీసీకి తాక్ బనాయి
డిజైన్ గమనిస్తే ఇంకా ఈ డిజైన్స్ లో నుంచి మ్యాక్సిమం డిజైన్స్ మనము ఆర్నమెంట్స్ గా యూజ్ చేస్తుంటాం అన్నమాట. మ్యాక్సిమం డిజైన్స్ అవి చిన్న చిన్న పెట్టుకునే కమ్మల దగ్గర నుంచి హ్యాంగింగ్స్ దగ్గర నుంచి రకరకాల ఏవేవైతే ఉంటాయో అన్నిటినీ మనము డిజైన్స్ కింద కన్వర్ట్ చేస్తుంటాం. డిజైన్ లాగా వాడుతున్నాం ఫ్రెండ్ ఇప్పుడు. మళ్ళీ ఇక్కడ పాల రాయి వచ్చింది చూస్తాను. ఇవి పెయింట్ కాదు, 3 సపరేట్ లేయర్స్ అన్నమాట, సపరేట్ స్టోన్స్. अकबर बादशाह में खास लोगों की मीटिंग हुआ करती है, BBIP लोगों की, उसके लिए बनाया गया पूरा व्हाइट मार्बल से बना हुआ, जिसमें पूरा गोल्ड पेंटिंग हो रहा था, उसमें सोने डायमंड हीरे लगे हुए थे जो अंग्रेजों से लेकर लड़ाई में. तो आप देख रहे हैं लेफ्ट हैंड साइड ब्यूटीफुल अंगूरी बाग गार्डन है, जिसमें हर तरीके के फल आया करते थे, जैसे कि आप देख रहे हैं जैसे मुगल बादशाह फल फ्रूट जैसे बादाम पिस्ता काजू वो सब यूज किया करते थे. यस सर आदेश. अंदर अंगूरी बाग में गार्डन में दीवाने खास मैन में ఇది ఒక మీటింగ్ హాల్ అంట యాక్చువల్గా. ఎవరైతే VIP VVIP జనాలు వస్తారు కదా, ఆ VIP VVIP జనాలను కలవడానికి ఇది ఒక మీటింగ్ రూమ్లా వాడుకునే వాళ్ళంట. మొత్తం అంతా వైట్ మార్బుల్, ఇది మొత్తం వైట్ మార్బుల్, వీటి మీద బంగారు వజ్రాలతో పొదుగులు ఉండేవంట. ఎప్పుడైతే ఇంకా మన బ్రిటిష్ వారు వచ్చారో వాళ్ళు యుద్ధం చేసిన తర్వాత ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయారంట మొత్తం. వీటిలో యాక్చువల్గా అయితే ఇంకా ఇక్కడ గమనిస్తే ఒక గ్లాస్ కూడా ఉంది కొన్నిటికి, ఇది గ్లాస్ ఉంది కానీ తర్వాత గ్లాస్ పోయింది. మొత్తం మొత్తం వైట్ మార్బుల్ డిజైనింగ్ మొత్తం చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇవి మార్బుల్ ఏర్తుందో మార్బుల్లో నుంచి వైట్ లైట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఇన్ ద సెన్స్ మనకు లోపల ఒక ఫోర్ సైడ్స్ ఒక వాల్ లాగా పెట్టి వైట్ మార్బుల్ని లోపల ఒక లైట్ పెట్టాం అనుకో, లోపల నుంచి లైట్ మనకు వెలుగుతారు క్లియర్ కనిపిస్తుంది అన్నమాట. డిజైనింగ్ మొత్తం అంతా పూరా వన్ పీస్ జాయిన్ అయ్యాయి. పూరా సీట్ హార్ కటింగ్ సీట్ డిజైన్ వర్క్ ద రింగ్ స్టాక్ డియో పూరా వస్తాం 12 మహిళ తీసి ఠండా రేపు. ఇవన్నీ చూస్తున్నావే ఈ ప్లేస్ ఏదవుతుందో, ఇది షాజహాన్ బంధించిన ప్లేస్ అంట. వాళ్ళ పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఇక్కడ బంధించేశారంట. ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకా చావు చేసిందని చెప్పేసి ఇక్కడ బంధించేశారు. కానీ ఇది జైలు అన్నారు వాళ్ళు యాక్చువల్గా, కానీ జైల్లాగా అయితే నాకు అస్సలు అనిపించట్లేదు. ఇది కింద ఏదైతే చూస్తున్నారో వాటర్ ఫౌంటైన్లా ఉంటుంది యాక్చువల్గా, ఒక తివాచి అంటాం కదా మనము కార్పెట్, సో దాని డిజైన్ ఉంటుంది దానికి. చాలా బాగుంది ప్లేస్. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అంతే, స్టోన్ ఈ వాల్స్ ఉన్న స్టోన్స్ కానీ ఇవన్నీ ఏవి కలర్ కాదు, మొత్తం అన్ని స్టోన్స్ అన్నమాట. సెంటర్లో చూస్తున్నా ఈ తివాచి లాంటిది. సో ఆ ఎదురుకున్న రూమ్లో తనను బంధించారంట. ఈ ప్లేస్ మొత్తం చాలా 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 బాగుంది, ఫుల్ వెంటిలేషన్ గాలి అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా వీటికి ఏవైతే ఇంకా స్టోన్స్ ఉన్నాయో అంటే ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, ఇక్కడ స్టోన్స్, ఇక్కడ స్టోన్స్, ఇక్కడ స్టోన్స్, చిన్న చిన్నవన్నీ ఉంటాయి. జనాలు ఏంటంటే ఇంకా ఆ చిన్న చిన్న స్టోన్స్ అన్నింటినీ తీసుకెళ్ళిపోయి బయట షాపుల్లో చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తే ఆ వస్తువుల్లో ఈ స్టోన్స్ని యాడ్ చేసి అమ్మేస్తున్నారు. ఆ
కింద ప్లేస్ వేస్తున్నాం. ఆ ప్లేస్ నుంచి కిందకి వెళ్తే ఇంకా షాజహాన్ బెడ్రూమ్ వస్తుంది. ఫ్రెండ్ అయితే ఇంకా మొత్తం అన్ని గబ్బిలాలు కంపు చిన్న చిన్న ప్లేసెస్ లానే ఉంటుంది దారి. కానీ ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది మీనా మస్జిద్ అంట. అంటే ఇంకా లేడీస్ నమాజ్ చేసుకొని బ్రేక్అవుట్. ఇది బజార్ అంట, మీనా బజార్ అంట అంట దీన్ని. సో ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ షాప్స్ అంట. కింద పైన కలిపి 125 126 అయిపోయాడు. అన్ని షాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ ప్లేస్ అయితే మనం చూస్తున్నాము, ఇది వైట్ మార్బుల్ ఉన్న ప్లేస్. ఇక్కడ నుంచి ఈ అక్బర్ కానీ షాజహాన్ కానీ వీళ్ళంతా ఇక్కడ నుంచి కూర్చొని ఈ షాప్స్ అన్నీ చూసేవాళ్ళంట. షాప్స్కి వచ్చి కొనేవాళ్ళు ఉంటారు కదా, ఆ కొనేవాళ్ళను మొత్తం బిజినెస్ ఎలా జరుగుతుందో చూస్తూ ఉండేవాళ్ళంట ఆ ప్లేస్లో కూర్చొని. ఇవన్నీ షాప్సే, చిన్న చిన్న షాప్స్ మొత్తం 125 ఎంతో ఉన్నాయంట. ఒక చిన్న సైజు షాపింగ్ మాల్, షాపింగ్ మాల్ కూడా ఇంట్లోనే ఉంటుంది. బాగుంది పని. ఇక్కడే మనకు ఒక ఎంట్రన్స్ ఉంటుంది. చూసారా, ఇక్కడ ఏమో చిన్న సొరంగం లాంటి ప్లేస్ అన్నమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇది ఒక కోర్ట్ లాంటిదంట. కింద మనం ఉంటాం కదా కోర్ట్ జడ్జి లాంటి ప్లేస్లో అక్బర్ షాజహాన్ వీళ్ళు ఉండేవాళ్ళు, కింద మిగతా వాళ్ళు ఉండేవాళ్ళంట. ఈ ప్లేస్ అంతే గుర్రాలు అని స్వారీ చేసేవాళ్ళు. ఈ హడావిడి అంతా ఇక్కడే ఉండేదంట. ఆల్మోస్ట్ అయిపోయింది మనకి ఇది కూడా. సో ఈ తాజ్మహల్ ప్లస్ ఈ రెడ్ ఫోర్ట్ రెండు మీకు నచ్చాయి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, మొత్తంగా అయితే మేము ఢిల్లీ చేరుకున్నాం ఇవాళ అనుకున్నట్టుగానే. మా టార్గెట్ ప్రకారం ఇవాళ మార్నింగ్ నుంచి ఓన్లీ 200 కిలోమీటర్స్ జర్నీ అనుకున్నాం. కానీ 200 కిలోమీటర్స్ జర్నీ చాలా కష్టమైన జరిగింది చెప్పాలంటే. ఆగ్రా నుంచి బయట పడ్డానికి మాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. 20 కిలోమీటర్స్ జర్నీ మాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. ఎందుకంటే మేము స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఏరియాలో కొంచెం వర్షం పడింది, మాకైతే కొంచెం అనిపించింది. అక్కడ రోడ్ల మీద మాత్రం చాలా వాటర్ ఉన్నాయి, దాంతో వెహికల్స్ అన్నీ ఒకటి ఒకటి స్లోగా వెళ్ళాయి.
దానివల్ల మేము ఆ సిటీ దాటి బయటకు రావడానికి దాదాపు 2 అవర్స్ పట్టింది, విపరీతమైన ట్రాఫిక్. అలాగే చెప్పాలంటే నిన్న నుంచి చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ హైవేస్ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఆగ్రా వెళ్ళే రూటు ప్లస్ ఆగ్రా నుంచి ఢిల్లీకి వచ్చే రూటు, ఈ రెండు చాలా 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 ట్రాఫిక్ ఉన్నాయి. ఇంత ట్రాఫిక్ ఉంటే ఇంకా మనం జర్నీ అంత ఫాస్ట్గా నడవద్దన్నమాట. అంటే మొన్నటి వరకు ఏంటంటే ఇంకా డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా మనకు ట్రాఫిక్ లేదు, సో సింపుల్గా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించింది. ఇంకా రేపు కూడా కొంచెం త్వరగానే బయలుదేరితే ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవ్వకముందే ఢిల్లీ దాటేసామనుకో చాలా బెటర్ ఉంటుంది. అలా లేదు అంటే ఇంకా మళ్ళీ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఫ్రెండ్ మేము ఇక్కడ ఢిల్లీకి వచ్చామని చెప్పాను కదా, ఢిల్లీలో ఒక రూమ్ తీసుకున్నాం, ఓయో రూమ్. కానీ రూమ్ అయితే బాగుంది, పక్కన ఏదో అంత రోడ్ ఉంది, ఒక మంచి బాల్కనీ ఇచ్చాడు, మొత్తం శానిటైజ్ చేశాను చెప్పాడు. కానీ మేము కూడా శానిటైజ్ చేసుకున్నాం మొత్తం. సో ఇక్కడ ఏదో ప్లేస్ ఇచ్చాడు, మాకు ఎంత ప్లేస్ ఇచ్చానో లగేజ్ కోసమే సరిపోతుంది. సో రూమ్ అయితే బాగుంది. ఇది కాస్ట్ కూడా వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేస్తే 1400 సంథింగ్ ఎంతో ఉంది, కానీ డైరెక్ట్గా వచ్చి మాట్లాడాం కదా, వీడు 1000 రూపీస్కి ఇచ్చాడు ఫైనల్గా. ఇంకేమన్నా లాస్ట్లో ఫైనల్ క్లీనింగ్ ఛార్జెస్ అవి ఇవి సర్వీస్ ఛార్జెస్ అని చెప్పేసి ఎక్స్ట్రా చేస్తాడు అనమాట. ఫుడ్ కూడా ఇక్కడ ఆర్డర్ ఇస్తే ఇంకా తెప్పిస్తానంట, యాక్చువల్గా కిచెన్ ఉంటుందంట, ఆ కిచెన్లో తయారు చేసి ఇస్తారని చెప్పాడు. చూడాలి. ప్లస్ మాకు ఇప్పుడున్న మెయిన్ టాస్క్ ఏంటంటే ఇంకా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి, ఢిల్లీకి వచ్చాం. సో ఇక్కడ నుంచి మేము శ్రీనగర్కి కానీ లదాక్ వెళ్ళాలంటే మాకు కనీసం అంటే 4 డేస్ పడుతుంది మాకున్న ప్లాన్ ప్రకారం. సో ఈ 4 డేస్ వరకు మనకు అది లిమిట్ ఉంది, అదే ఇప్పుడు చేద్దామా లేకపోతే ఇంకా ఇంకెక్కడైనా ప్లాన్ చేద్దామని ఆలోచన కూడా ఉన్నాను యాక్చువల్గా. ఒక ఖచ్చితంగా క్లారిటీ లేదు, కానీ బెటర్ చేస్తే ఇప్పుడు ఫ్రీగా ఉండగా చేస్తే పని అయిపోతుంది అనుకున్నాం. చూడాలి. సరే మరి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అంటే లెన్ బై జై హింద్.